हलो नमस्ते वेलकम टू राणी राम व्लॉग्स वीडियो लो 2022 संवत्सरमु मे 16न एर्पड़नुन्न तोली चंद्र ग्रहण गुरिंची पट्टू विडुपु समयालु ग्रहण ये देशाल्लो कनिपिस्तुंदी ई ग्रहण प्रभावं वल्ल ये राशुलकु अदृष्टं कलिसि वस्तुंदी सूतकालं अनेदि ये देशालकु वर्तिस्तुंदी मन भारत देशंलो ई चंद्र ग्रहण कनिपिस्तुंदा लेदा గర్భవతులు నియమాలు పాటించాలా వద్దా అనే విషయాలను క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం 2022వ సంవత్సరము మే 16వ తేదీ సోమవారం రోజు వైశాఖ పూర్ణిమ బుద్ధ పౌర్ణమితో కూడిన తొలి చంద్రగ్రహణం ఏర్పడనున్నది భూమికి చంద్రునికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రునిపై పడి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు చంద్రుడు సూర్యుని మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రుడిపై కొద్దిగా నీడ పడుతుంది అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది 2022వ సంవత్సరము మే 16వ తేదీ సోమవారం రోజు ఏర్పడనున్న చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణము ఖగోళ శాస్త్ర ప్రకారము ప్రకృతి పరంగా అమావాస్య రోజున సూర్యగ్రహణము పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడతాయి సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజులకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది 2022వ సంవత్సరము ఏప్రిల్ 30వ తేదీన మనకు సూర్యగ్రహణం ఏర్పడింది సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజులకు అనగా మే 16వ తేదీ సోమవారం రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడనున్నది గ్రహణం పట్టు విడుపు సమయాలు భారతదేశ కాలమానం ప్రకారము మే 16వ తేదీ ఉదయం 7 గంటల 2 నిమిషములకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నము 12 గంటల 20 నిమిషముల వరకు ముగుస్తుంది ఈ గ్రహణం అనేది దాదాపు 5 గంటల 18 నిమిషముల వరకు కొనసాగుతూ ఉంటుంది ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో ఏ ఒక్క ప్రాంతంలోనూ పాక్షికంగా కాని సంపూర్ణంగా కాని కనిపించడం లేదు గ్రహణం ఏర్పడనున్న ప్రాంతాలు నైరుతి యూరప్ నైరుతి ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు దక్షిణ అమెరికా పసిఫిక్ మహాసముద్రము హిందూ మహాసముద్రము అట్లాంటిక్ మరియు అంటార్కిటిక్ ప్రాంతాలలో ఈ గ్రహణం అనేది ఏర్పడనున్నది చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకాలం అనేది ప్రారంభమవుతుంది సూతకంలో శుభకార్యాలు లాంటివి ఏవి చేయకూడదు మే 16న చంద్రగ్రహణం కనుక సూతకాలం వచ్చేసి మే 15 ఆదివారం రాత్రి 10 గంటల 58 నిమిషములకు ప్రారంభమై మే 16వ తేదీ సోమవారము ఉదయం 11 గంటల 58 నిమిషములకు ముగుస్తుంది భారతదేశంలో ఈ చంద్రగ్రహణము కనిపించదు కాబట్టి సూతకాలం అనేది ఇక్కడ వర్తించదు గ్రహణం కనిపించే దేశాలలో సూతకాలం వర్తిస్తుంది గ్రహణం ఏర్పడుతున్న ప్రాంతాల్లో సూతకం మొదలైన అనంతరము గ్రహణం పూర్తయ్యే వరకు ఎటువంటి పూజలు చేయకూడదు దేవుడిని ధ్యానించడం మంచిది అలాగే సూతకం మొదలు కావడానికి ముందు తులసాకులను లేదా దర్పలను ఆహార పదార్థాలలో వేసుకోవాలి మన భారతదేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకుండా గ్రహణ కిరణాలు తల్లిపై పడకుండా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం ఎక్కడ ఏర్పడినా భూమి అంతటా ప్రభావం ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఉండటం తల్లికి బిడ్డకు మంచిది గ్రహణం ఉన్న ప్రాంతాలలోనే గర్భిణీ స్త్రీలు మాత్రమే అన్ని నియమాలను పాటించాలి పట్టు విడుపు స్నానాలను తప్పకుండా చేయాలి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్ళకూడదు గ్రహణాన్ని డైరెక్ట్ గా చూడకూడదు గ్రహణ సమయానికి ముందే ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది ఒకవేళ గర్భవతులకు ఆకలిగా అనిపిస్తే లిక్విడ్ లాంటి జ్యూసెస్ తేలికగా జీర్ణమయ్యే ద్రవ పదార్థాలను తీసుకోవాలి గ్రహణ సమయంలో గర్భిణులు పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి కూరగాయలు ఫ్రూట్స్ కట్ చేయలాంటివి చేయకూడదు గ్రహణం అయిపోయేంత వరకు కదలకుండా పడుకొని ఉండటం మంచిది గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ గ్రహణ ప్రభావం వల్ల మేషరాశికి సింహ రాశికి ధనుస్సు రాశికి అదృష్టం వరిస్తుందని పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్తున్నారు మే 16న ఏర్పడనున్న చంద్రగ్రహణము వృశ్చిక రాశిలో ఏర్పడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్